మునుగోడు బై ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ మొదలైంది. ఒక 40 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ అయితే వచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి అంతులేని గందరగోళం అని కనిపిస్తోంది కౌంటింగ్ ప్రక్రియలో. మామూలుగా ఇవేమి బ్యాలెట్ కాదు, కౌంటింగ్ అంత టైం కూడా పట్టే అవకాశం ఉండదు. ఈవీఎంసే మొత్తం కూడా ఎలా లేదన్నా కనీసం వేసుకున్న 20-25 నిమిషాల కల్లా ఒక్కొక్క రౌండ్ ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ అఫీషియల్ గా వెబ్సైట్ లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసేసరికి 10:20 అయింది. అంత టైం పట్టింది ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన అప్డేట్ చేయడానికి. ఇట్లా ప్రతి రౌండ్ కి కూడా అంతులేని గందరగోళం మనకు కనిపిస్తోంది. ఒక రౌండ్ లో వీర్ ఆధిక్యంలో ఉన్నారని, మరో చోట ఇంకో రకంగా, ఇట్లా రకరకాల రిజల్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత గందరగోళ పడుతోంది ఎలక్షన్ కమిషన్ అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇప్పటిదాకా 4 రౌండ్ల కౌంటింగ్ అయింది. ఇప్పుడు 5వ రౌండ్ సంస్థాన్ నారాయణపురం మండలంలో 5వ రౌండ్ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. శేఖర్ తో మాట్లాడదాం, ఎందుకు ఇంత గందరగోళం నెలకొందో తెలుసుకుందాం. శేఖర్, ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత టైం పడుతోంది, ఈ గందరగోళం ఏంటి, రకరకాలుగా మనకి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, ఎందుకు ఇంత టైం టేకింగ్ ఎందుకు, అండ్ వెబ్సైట్ లో కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్ టైమ్ అప్డేట్ చేయట్లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ బై ఎలక్షన్స్ జరిగాయో మిగిలినవన్నీ మనకి వెబ్సైట్ లో కనిపిస్తున్నా, మన మునుగోడుకు సంబంధించి మాత్రం అప్డేషన్ కనిపించట్లా. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా కన్ఫ్యూజన్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ ఎన్నికలు జరిగేటప్పుడు డిపిఆర్ఓ మీడియాకు ఒక సపరేట్ ఒక రూమ్ ఇస్తారు. ఆ తర్వాత ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాడు. అధికార యంత్రాంగం లోపలికి పోవడానికి అనుమతిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడంతో పాటు అక్కడ మనము లైవ్ ఇవ్వడం, అదేవిధంగా టేబుల్పై ఏం జరుగుతుంది, కౌంటింగ్కు సంబంధించి ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయనేది ఇంతకుముందు చూసేది. 2009 కావచ్చు, 14, 2018 అట్లా, 2019 ఎంపీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్లు అన్నింటిని కూడా నేను ఫేస్ చేశాను. ప్రతి ఎలక్షన్లో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. ఎందుకంటే ప్రతిసారి మీడియా వాళ్ళకి అనుమతించే వాళ్ళు, లేదంటే అనుమతించకపోతే ఒక పక్కకే ఒక టెంట్ వేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఫోన్లో చేయడంతో పాటు ప్రతిదీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఎలక్షన్లకు, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఎందుకంటే కనీసం ఒక మీడియా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి ఫోన్ ఎలా చేయడం లేదు, ఎవరిని కూడా అనుమతించలేదు. అనుమతించిన 5 నిమిషాలు ఒక బారికేడ్ పెట్టారు, అది లోపల కూడా ఒక బారికేడ్ పెట్టారు. బారికేడ్ పెట్టి ఒక 5 నిమిషాలు మాత్రమే విజువల్ తీసుకోవాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్పారు. లోపలికి ఫోన్ లేకుండా ఎవరు కూడా లైవ్ ఇవ్వలేరు, అదేవిధంగా అప్డేట్ చేయలేరు. ఇది ఒకటి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కనీసము అక్కడి నుంచి అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ రౌండ్లో ఎన్ని వచ్చాయి, సెకండ్ రౌండ్లో ఎవరికి ఎన్ని వచ్చాయి, 3వ రౌండ్, 4వ రౌండ్, ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. కానీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఓసారి ఏమో బీజేపీ లీడ్లో ఉందని అప్డేట్ ఇస్తారు, తర్వాత ఓసారి కాంగ్రెస్ లీడ్లో ఉందని, ఓసారి టీఆర్ఎస్ లీడ్లో ఉందని మొత్తం కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ బాధ్యత డిపిఆర్ఓ కూడా చెప్పాల్సి ఉంది. కానీ డిపిఆర్ఓ తను చెప్పేది ఏంటంటే, కనీసం నాకు ఎలాంటి సోర్స్ లేకుండా పోయింది, ఇక్కడ నేను ఏం చేయలేను, మీరేమన్నా అవకాశం ఇస్తే లోపలికి వెళ్ళంటే తీసుకొని రండి, లేదంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఇచ్చే అప్డేట్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు తీసుకోండి అనే సమాధానం తను చెప్తున్నాడు. అధికారులను చూస్తే మాత్రం డిఎస్పీ స్థాయి అధికారులు కూడా, పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా కనీసం లోపలికి వెళ్ళినా కానీ ఎవరికి ఈసారి ఫోన్లు ఎలా చేయలేదు. ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరిని కూడా ఫోన్లు ఎలా చేయలేదు, వాళ్ళని లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. దాంతో ఎక్కడ కూడా అంటే పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి రిజల్ట్ వస్తుందని. కానీ ఆ రిజల్ట్కు సంబంధించి రిజల్ట్ ఇచ్చే ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం పూర్తిగా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అఫీషియల్గా ఇచ్చేది లేదు. 1వ రౌండ్, సెకండ్ రౌండ్ వాళ్ళు కాపీ ఒకటి ఫార్వర్డ్ చేశారు తప్ప మిగతాది సంబంధించి కనీసం అప్డేట్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. దాంతో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకళ్ళేమో 5వ రౌండ్ పూర్తయిందని, 6వ రౌండ్ పూర్తయింది. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు కూడా మునుగోడు బైపోల్కు సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయింది, 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్ల తర్వాత 5వ రౌండ్కు సంబంధించి ఇప్పుడు మాత్రం కొంత వాళ్ళకు టైం ఇచ్చారు, స్నాక్స్ తినే టైం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడే పిలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూర్చుంటున్నారు. ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళారు, కూర్చున్నారు. 5వ రౌండ్కు సంబంధించి మాత్రం ఈవీఎంలని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఇంకా ఎక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది. కానీ వాళ్ళు ఎక్కడ అఫీషియల్గా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. మనకున్న సోర్స్ తోటి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఎవరైనా లోపలికి పోయి బయటకు వచ్చినప్పుడు అక్కడ లోపల పరిస్థితి ఏంటో తెలుసుకొని మనము ఇవ్వాల్సిన పరిస్థితి. దాంతో మీడియా మొత్తం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. 5వ రౌండ్ పూర్తయిందని, 6వ రౌండ్ పూర్తయిందని ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా కనీసం అప్డేట్ చేయాలి ప్రతిదీ కూడా, కానీ ఎక్కడ కూడా అప్డేట్ చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది సౌజన్య. అండ్ 5వ రౌండ్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా స్లోగా నడుస్తోంది
శేఖర్, మీరు చెప్పినట్లు మరి ఫిఫ్త్ రౌండ్ ఎంత టైం పట్టొచ్చు? మొత్తం ఈ 4, 5, 6 ఈ 3 రౌండ్లు అయితే మనకి సంస్థాన నారాయణపురం మండలం కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఎంత టైం పట్టే అవకాశం ఉంది నెక్స్ట్ రౌండ్ రిజల్ట్ రావడానికి? కూడా 4th రౌండ్ వరకు ఎన్నికల రిజల్ట్ వచ్చింది. 5th రౌండ్ ఇప్పుడే పిలిచారు, వాళ్ళందరూ కూడా టేబుల్ మీద కూర్చున్నారు. ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15 నిమిషాల లోపే ఈ 5th రౌండ్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు ఇచ్చే వరకు దాదాపు గంట పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రెండు రౌండ్లకు మాత్రమే అప్డేట్ ఇచ్చారు. ఇంకా 3rd రౌండ్, 4th రౌండ్ కూడా ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడ కూడా సమాచారం ఇవ్వలేదు. సో 5వ రౌండ్కి వచ్చేటప్పటికి అనఫీషియల్గా మాత్రం ఇంకొక 15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ అది జరుగుతుంది, 5వ రౌండ్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఇది అఫీషియల్గా మాత్రం ఇంకొక గంట పట్టే అవకాశం ఉన్నది. అధికార యంత్రాంగం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది సౌజన్య. శేఖర్, ఒక విషయం, ఎలక్షన్ టైము, లేకపోతే ఎలక్షన్ ఓటింగ్ జరుగుతోంది, అక్కడికి ఎవరిని అలౌ చేయట్లేదు, ఫోన్లు అలౌ చేయట్లేదు అంటే అదొక అర్థం. బట్ కౌంటింగ్ జరుగుతున్న చోట ఇప్పుడు కొత్తగా ప్రలోభ పెట్టేది ఉండదు, మార్చేది ఉండదు, ఇంపాక్ట్ చూపించేది కూడా ఏమి ఉండదు. అక్కడ ఉన్న ఏం జరుగుతోంది అనేది బయట ప్రపంచానికి తెలియజేయడం ఒకటే. ఎందుకు ఇంత సీక్రెసీ, లేకపోతే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఎందుకు జరుగుతున్నట్లు? కనీసం రిపోర్టర్స్ దగ్గర నుంచి అభ్యర్థుల దాకా ఎవరు ఫోన్స్ అలో చేయకపోవడం, ఎందుకు ఇదంతా? ఎగ్జాక్ట్లీ సౌజన్య, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఒక ఆర్ఓ స్థాయి అధికారికి కూడా ఎన్నికల నిబంధనలు, అదేవిధంగా మీడియాకు ఉండే ఇన్స్ట్రక్షన్స్ కూడా అవగాహన లేదు. దానిలో భాగంగానే నిన్న మేము ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు, అంటే కెమెరామెన్ రిపోర్టర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కూడా కెమెరా మనతో ఉంటేనే లక్షల మందికి మనము అంటే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అప్డేట్ చేయగలుగుతాం. కానీ కెమెరా లోపలికి వెళ్ళలేదని ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆపుతాడు. ఆ తర్వాత ఆర్ఓని అడిగితే ఇది నాకు కూడా తెలియదు, నేను ఎన్నికల అధికారిని అడిగి చెప్తానంటాడు. అంటే కెమెరా లేకుండా ఒక అప్డేట్ ఇవ్వలేము మనము. అది అంటే ఫోన్ జనరల్గా రిపోర్టర్స్కి ఎప్పుడు కూడా నేను 2009 ఎలక్షన్లు కావచ్చు, 2014 ఎలక్షన్లు, అదేవిధంగా 2018 ఎలక్షన్లు, 2019లో ఎంపీ ఎలక్షన్లు, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు, వీటన్నిటిని కూడా ఫేస్ చేశాను. ఎక్కడా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. ప్రతిదీ ఒక 5 నిమిషాల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా, జిల్లా కలెక్టర్గా ఉన్న ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియాకు కొంత టైం ఇచ్చేవాళ్ళు, వెంటనే ఆ రిజల్ట్ తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. అవకాశం ఉంటే వాళ్ళు కూడా లైవ్లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నది, ఇట్లా జరుగుతుంది, ఈ ప్రాసెస్ కొంత లేట్ అవుతుంది, ఎక్కడైనా లేట్ అయితే లేట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. లేదంటే ప్రాసెస్ స్పీడ్గానే అవుతుంది, ఇంకొక గంటలో పూర్తవుతుంది, ఇది మొత్తం కూడా అప్డేట్ ఉందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అధికారులు, జిల్లా కలెక్టర్ అసలు అంటే కనీసము మీడియాకు టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఆర్ఓకు సంబంధించి మాత్రము కనీసం పూర్తి క్లారిటీ లేదు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం, లోపలికి అనుమతించారు. ఇప్పుడు 5 నిమిషాలు విజువల్ తీసుకోవడానికి కెమెరాని మాత్రమే అనుమతించాడు, లైవ్ కూడా తీసుకెళ్లారు. కానీ ఎక్కడ మనము దాన్ని అప్డేట్ చేయడానికి ఫోన్ ఎక్కడ కూడా లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంతవరకు ఏ ఎలక్షన్లో కూడా లేదు. కానీ ఈ ఎలక్షన్లో మాత్రమే ఆ ఫోన్లు జనరల్ మీడియా వాళ్ళకు ఎవరికి అనుమతించడం లేదు, అధికారులకు అనుమతించడం లేదు. అంటే లోపల ఏం జరుగుతుందో విషయం తెలవాల్సి ఉంది, మీడియాకు తెలవాల్సి ఉంది, కొన్ని లక్షల మంది వ్యూవర్స్ దీనికోసం ఆతృతగా చూసే అవకాశం ఉంది. సో ఎంత చెప్పాల్సిన అధికారులు మాత్రము కనీసము చెప్పే ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు మాత్రమే వాళ్ళు పేపర్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం అంటే మేము పూర్తయినాక మేము చెప్పేదే రిజల్టు అనే పరిస్థితిలో ఇక్కడ అధికార యంత్రాంగం ఉంది. దానిలో భాగంగానే మునుగోడు బైపోల్కు సంబంధించి ఎన్నికలకు కౌంటింగ్ మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్ అవుతుంది, అదేవిధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అధికారులని చెప్పవచ్చు సౌజన్య. రైట్ శేఖర్, మునుగోడు బై ఎలక్షన్కి సంబంధించి మొదటి నుంచి ఏదైతే ఒక గందరగోళం, లేకపోతే మొదటి నుంచి ఏదైతే రకరకాలుగా నిబంధనలకు గాలి వదిలేయడం, నీళ్లు వదిలేయడం, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఏవైతే మనం చూసామో, చివరికి ఇప్పుడు ఎలక్షన్ పూర్తయి కౌంటింగ్ టైంలో కూడా అదే కన్ఫ్యూజన్, అదే గందరగోళం, అదే అతి మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎక్కడ కౌంటింగ్ జరుగుతున్న చోట్లకి కెమెరామ్యాన్ని, మీడియాని అలౌ చేయకుండా, ఈవెన్ వెళ్తున్న క్యాండిడేట్స్ కానీ, ఏజెంట్స్ కానీ వీళ్ళెవరి ఫోన్స్ లోపలికి అలౌ చేయకుండా ఇప్పటిదాకా కూడా ఏం జరుగుతోంది లోపల, ఏ రౌండ్లో ఎవరికి మెజారిటీ, ఎవరికి లీడ్ కనిపిస్తోంది, ఇవేవి కూడా ఒఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయకుండా అంతులేని ఉత్కంఠకి తెర తీసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎవరికి తెలిసినట్లుగా వాళ్ళు వేసుకుంటున్నారు, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా వచ్చి చెప్తే రాసుకుంటున్నారు, చెప్తున్నారు తప్పించి. ఎలక్షన్ కమిషన్ ఇది జరుగుతోంది, మునుగోడు బై ఎలక్షన్లో ఇప్పుడు ఇన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి, ఈ రౌండ్లో వీళ్ళకి లీడ్ కనిపిస్తోంది అనేది ఇప్పటిదాకా కూడా కనిపించని సిచ్యుయేషన్. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేయడంలో కూడా చాలా స్లో, చాలా డిలే మనకి కనిపించింది. ప్రతి రౌండ్కి కూడా ఫలితాలు మారుతూ ఉన్నాయి. 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. చివరి వరకు హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు అని చెప్పి రాజగోపాలరెడ్డి మాట్లాడారు. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 714 ఓట్ల లీడ్లో ఉన్నట్లుగా మనకి ఇప్పటిదాకైతే
అందుతున్న ఇన్ఫర్మేషన్ 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 4 రౌండ్లు ముగిసేసరికి 714 ఓట్ల లీడ్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిపై ఆధిక్యం కనబరుస్తున్నారు.